హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పెన్షన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నానండి అలాగే మనకు ఎవరెవరికైతే కరోనా సహాయం వెయ్యి రూపాయలు రాలేదో వాళ్ళకు కూడా ఒక శుభవార్త అయితే ఉందండి అలాగే యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఇస్తారు సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు పెన్షన్స్ కు సంబంధించి అరవై సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్ అయితే ఇస్తారండి సో ఇప్పుడు ఏంటంటే మనకు యాభై సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్ అయితే ఇస్తున్నారు సో ఇది ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే మళ్ళీ మాట్లాడుకుందామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దేశంలో లేదా రాష్ట్రంలో ఉండే పరిస్థితులు అయితే ఏందంటే కరోనా వైరస్ కారణాల వల్ల సో మనకు చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అంటే మనకు మగ్గం ఎవరైతే నేస్తారో వాళ్ళకి ఏంటంటే వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కొంతమంది మగ్గం వేసే వాళ్ళకి అంటే సో వేరే వేరే ఊర్లల్లో చిక్కుపోయి వెయ్యి రూపాయలు ఇచ్చేటప్పుడు లేరండి వాళ్ళు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు అనేది ఇవ్వనున్నారు సో మీ యొక్క వాలంటీర్ని మీరు కన్సల్ట్ అవ్వండి మీ వాలంటీర్ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే సబ్మిట్ చేస్తారండి సో ఒకవేళ మీ వాలంటీర్ దగ్గర మీరు కన్సల్ట్ కాకపోయినా పోయినా కానీ సో మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో డైరెక్ట్గా వెళ్ళి మీరు అడగండి సో మేము ఈ విధంగా మగ్గం వేస్తాము మేము ఈ విధంగా వేరే ఊర్లో ఇరుక్కుపోయాము సో అందువల్ల మేము వెయ్యి రూపాయలు అనేది తీసుకోలేదని చెప్పేసి కనుక మీరు అర్జీ కనుక పెట్టినట్లయితే కనుక సో మీ డీటెయిల్స్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్కి అయితే అప్లోడ్ అయితే చేస్తారండి చేసిన తర్వాత మీకు ఒక వారం లోపల మీకు వెయ్యి రూపాయలు అనేది వాళ్ళు ఇస్తారండి అలాగే ఎవరైతే మగ్గం వేస్తారో ఏంటంటే ఏడాదికి ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చారండి సో ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు అయితే ఇచ్చారండి సో దీనికి సంబంధించి మనకు ఈరోజు పేపర్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అలాగే నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏడాదికి ఇరవై నాలుగు వేల వంతున ఆర్థిక సహాయం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు అయితే సహాయం అయితే చేశారండి సో యాభై ఏళ్ళు నిండిన ప్రతి చేనేతకు రెండు వేల రెండు వందల యాభై వంతున ఏడాదికి ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయితే సాయం అయితే చేయనున్నారు సో ప్రతి చేనేత కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున అయితే కరోనా సాయం అయితే చేశారండి సో సర్కారు సాయంతో కదిలిన మగ్గాలు కడుపు నింపిన నేతల కలకాలం బాగుండాలనే లబ్ధిదారులు సో ఫ్రెండ్స్ మనకు మగ్గం ఎవరైతే నేస్తారో సో వాళ్ళు ఏందంటే మగ్గాలైతే ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే మగ్గాలైతే ఆపేశారండి సో ఏపీ గవర్నమెంట్ చేనేత కార్మికులకు సంబంధించి నలభై ఎనిమిది వేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరిగింది సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళు మగ్గాలు అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి సో అలాగే లాస్ట్ టైం ఎవరైనా అప్లై చేసుకుని ఉన్నట్లయితే కనుక సో వీళ్లకు కూడా అమౌంట్ అనేది నలభై ఎనిమిది వేల రూపాయలైతే వేయనున్నారండి సో ఆల్రెడీ మనకు ఇరవై నాలుగు వేల రూపాయలైతే ఆల్రెడీ మనకు అకౌంట్లో డిపాజిట్ అయితే చేశారు సో మళ్ళీ మిగిలిన ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే కొన్ని రోజులు అయితే డిపాజిట్ అయితే చేయనున్నారండి సో అలాగే ఈ ఇప్పుడు కనుక ఎవరైనా అప్లై చేసుకొని వారు కనుక ఉన్నట్లయితే సో యాక్చువల్లీ మనకు జూన్ పదిహేడు అప్లై చేసుకొని చేసుకుని తేలినట్లయితే తేలిన వారు ఉన్నట్లయితే కనుక సో మనకు జూలై పదిహేడు వరకు అయితే టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీరు వెంటనే అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది మీ యొక్క అకౌంట్లో అయితే పడున్నాయండి అలాగే మనకు లాస్ట్ ఇయర్ ఎవరైనా అప్లై చేసుకొని సో ఈ ఇయర్ కనుక ఎవరైనా అప్లై చేసుకోకపోతే అలాంటి వారు అప్లై చేసుకోండి సో లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇరవై నాలుగు వేలు ఈ ఇయర్కి సంబంధించిన ఇరవై నాలుగు వేలు టోటల్గా నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే మీ మీకు అందనున్నాయి సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడాదికి ఇరవై నాలుగు వేల వంతున ఆర్థిక సహాయం ఆరు నెలల వ్యవధిలోనే రెండవసారి చేయూత యాభై ఏళ్ళు నిండిన ప్రతి చేనేతకు రెండు వేల రెండు వందల యాభై వంతున ఏడాదికి ఇరవై ఏడు వేల వరకు అయితే పెన్షన్ అయితే అందునుంది సో అలాగే ప్రతి చేనేత కుటుంబానికి వెయ్యి రూపాయలు చొప్పున కరోనా సాయం సర్కారు సాయంతో కదిలిన మగ్గాలు సో ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గాలు వేస్తారో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల ఏంటంటే మగ్గాలనేది ఆపేశారండి సో ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం అంటే నలభై ఎనిమిది వేలు అయితే సహాయం అయితే చేసింది కాబట్టి సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మగ్గాలనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మగ్గాలు నేస్తారో ఆ మగ్గాలు వేసే కుటుంబానికి సంబంధించి సో ఎవరైతే యాభై ఏళ్ళు నిండి ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం అయితే పెన్షన్ అయితే ఇస్తుందండి సో ఈ పెన్షన్ అనేది మనకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇస్తుందండి సో ఈ పెన్షన్ అనేది మనకు నార్మల్గా మనకు వృద్ధాప పెన్షను అలాగే వికలాంగుల పెన్షను అలాగే మనకు విడవ పెన్షను సో ఏ విధంగా మనకు ఇంటికి తెచ్చి ఇస్తారో ఆ పద్ధతిలోనే ఈ పెన్షన్ కూడా మనకు ఇంటికి తెచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ పెన్షన్కు సంబంధించి అప్లై చేసుకోవాలంటే సో మీ యొక్క రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అయితే మీకు కంపల్సరీ అయితే ఉండాలండి సో మీ యొక్క ఆధార్ కార్డులో మీ వయసు అనేది టాలీ అయితే చేస్తారండి స్టాలీ చేసి మీకు కరెక్ట్గా యాభై సంవత్సరాలు అయితే ఉన్నట్లయితే కనుక మీకు పెన్షన్ అనేది మంజూరు అయితే చేస్తారండి సో ఈ పెన్షన్ అనేది మీకు పది రోజులు అయితే మంజూరు చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి సో ఈ చేయూతకు సంబంధించిన పెన్షన్ తీసుకునేటప్పుడు మేము చేయూతకు సంబంధించిన స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాలేదండి సో అప్డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో అనేది పెడతానండి సో ఫ్రెండ్స్ మీ కుటుంబంలో ఒకవేళ మీరు మగ్గం నేస్తూ ఉంటే మీ కుటుంబంలో ఎవరైనా యాభై సంవత్సరాలు నిండిన అయితే ఉంటే కనుక మీరు వెంటనే పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్